మీకు మళ్ళీ హరీష్ రావు గారు, మీకు మళ్ళీ మళ్ళీ విన్నపిస్తున్నా, మీకు మళ్ళీ మళ్ళీ విన్నపం చేస్తా ఉన్నా నేను. మీరు డిబేట్ కాకండి, డిబేట్ అయితే అక్కడి నుంచి ఈ విధంగా వస్తాయి, డిబేట్ కాకండి. థ్యాంక్ యూ సార్. నేను ఎక్కడ డిబేట్ కాలేదు అధ్యక్ష. 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన చేయూత పథకం గురించి మాట్లాడిన తప్ప ఐ డిడ్ నాట్ డివియేట్. ఐ రిస్ట్రెయిన్ టు మై సబ్జెక్ట్ సార్. అధ్యక్ష, అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష, పోస్ట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు దగ్గరికి వచ్చి అవ్వాతాతలు మా 4000 ఎప్పుడు పడుతున్నాయి బిడ్డ అని ఎంతో ఆర్తితో ఆవేదనతో అడుగుతున్నారు. దివ్యాంగ సోదర సోదరీమణులు దీనంగా ఎదురు చూస్తున్నారు. ఒంటరి మహిళలు కంట నీరు పెట్టుకుంటున్నారు. వితంతువులు, డయాలసిస్ పేషెంట్లు, బోధకాలు బాధితులు, నేతన్నలు, గీతన్నలు 4000 పింఛన్ ఎప్పుడొస్తుందా అని కళ్ళు ఖాయాలు చేసుకొని చూస్తున్నారు అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, 4000 మాట దేవుడు ఎరుగు, ఆ ఇచ్చే 2000 కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష. అధ్యక్ష, మే నెల పెన్షన్, జూన్ నెల పెన్షన్, 2 నెలల పెన్షన్ ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నది. ఇవాళ 27వ తారీఖు అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు, అధ్యక్ష ఇప్పుడు 57 నిమిషాలకు 72 నిమిషాలు వాళ్ళ టైం తీయంగా 72 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష. అరే బడ్జెట్ మాట్లాడితే ఇప్పుడు అవునండి, మీరు కన్క్లూడ్ చేయండి, 5 మినిట్స్ లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్ అధ్యక్ష. అధ్యక్ష, మేమనేది ఒకటే అధ్యక్ష, ఇప్పటికైనా 4000 పెన్షన్ ఇవ్వండి, పెండింగ్ లో ఉన్న 2 నెలల పెన్షన్లు కూడా 2000 వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించాను అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఒక మాట అన్నారు, బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఏమన్నారంటే చేతగా నమ్మకు మాటలు ఎక్కువ. హరీష్ రావు గారు సీతక్క చాలా చెప్పండి, చెప్తున్నారు కదా వీళ్ళ